ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్ఫర్లా ఇష్టల్ కార్నర్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఎమ్మి స్వీట్ దేంతో అనుకుంటున్నారా పుల్లగా కొంచెం తీపిగా మనకి దొరికి ఫ్రూట్ ఏంటనుకుంటున్నారు కివీ సో ఈ కివీతో స్వీట్ ఎలా చేయాలో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం కావలసిన గీ అనేది యాడ్ చేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్న ఈ కివి ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అనేది మనం ఈ గీలో యాడ్ చేయాలి చాలా సింపుల్ అయింది చాలా ఈజీగా కూడా అవుతుంది పిల్లలు పుల్లగా ఉందని తినడానికి ఇష్టపడరు కనుక మనం ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో నేను షుగర్ యాడ్ చేసుకున్నాను సో షుగర్ అనేది కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి మనకి పుల్ల పుల్లగా తీయ తీయగా కూడా మనకి అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మన గీలో బాగా మనం దీన్ని కలుపుతూ ఉండాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం ఈ మిల్క్లో అనేది ఈ కివి ఫ్రూట్ పేస్ట్ ఏదైతే ఉందో బాగా కలపాలి సో ఈ మిల్క్ కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోతుంది కనుక ఇప్పుడు కొంచెం ఒక పించ్ ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేద్దాం ఒక పించ్ ఇలాచి పౌడర్ యాడ్ చేయండి సో టేస్టీ కివీ హల్వా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా పుల్ల పుల్లగా తీయ తీయగా హల్వా ఈ కివీ ఫ్రూట్తో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి పేస్ట్ మనకి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది సో ఒక టూ స్పూన్స్ మళ్ళీ గీ యాడ్ చేయండి దానివల్ల మనకి ఇది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది అండ్ గీ ఫ్లేవర్ అనేది ఉంటుంది సో ఇలాగొక ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఉంచితే టేస్టీ హల్వా అనేది కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసా యాడ్ చేశాను సో నేను కిస్మిస్ అనేది తీసుకున్నాను సో కిస్మిస్ అనేది యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను దీన్ని కలిపి ఉంచితే మనకి టేస్టీ హల్వా కంప్లీట్ అయిపోద్ది చూసారు కదా ఫైనల్గా ఇలాగా మనకి రావాలి సో చూసారు కదా ఇలాగ మనకి ఫైనల్గా వచ్చేయాలి ప్యాన్కి అనేది స్టిక్ అవ్వకూడదు ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం పుల్లగా తీయ తీయగా టేస్టీ కివి హల్వా రెడీ అండి సో సర్వింగ్ బౌల్లోనే సర్వ్ చేసుకున్నాను గార్నిష్ చేసుకున్నాను సో మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకొని గార్నిష్ చేసుకోవచ్చు ఇంకెందుకైనా ఆలస్యం మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ చేయండి అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్